హృదయ పరీక్ష అనే శీర్షికలో నీ నమ్మిక ఎవరియందు, వేర్ ఇస్ యువర్ ట్రస్ట్ అనే ఒక స్వయం పరీక్ష హృదయాన్ని మనం పరిశోధిస్తున్నాం. దేవుని వాక్యంలో వాక్యాన్ని చూస్తూ వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ మన హృదయ పరిస్థితిని మనం చూసుకుంటున్నాం, పరీక్షిస్తున్నాం. వేర్ ఇస్ యువర్ ట్రస్ట్? ఈరోజు నీ నమ్మిక ఎక్కడుంది? నువ్వు ఎవరిని అనుకుంటున్నావు? దేనిని నువ్వు ఆశ్రయిస్తున్నావు? మరి వాక్యము ఏమని మనకు బోధిస్తుంది? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, దేవుడే యుగ యుగములకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. దేవుని నమ్ముకోవాలని మనకు తెలుసు. మనుషుల సహాయము వ్యర్థమని తెలుసు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం. ఇవన్నీ మనం విన్న వాక్యాలే. కానీ ఈరోజు ఒక మరి ఒకసారి దేవుడు మనల్ని కుదిపి చూస్తున్నాడు అన్నమాట. నిజంగా దేవుని నమ్ముతున్నావా? ఆయన రోషం గల దేవుడు. ఆయన మీద ఉండాలి నీ ధ్యాస, నీ ప్రార్థన. ఆయన వైపు ఉండాలి నీ చేతులెత్తడం, ఆయన వైపు ఉండాలి నువ్వు వానుకోవడం. ఆయన మీద ఉండాలి. నువ్వు అది వదిలిపెట్టి ఇంకో తట్టు తిరిగి నీ సొంత ఆలోచనల తట్టు తిరిగి నువ్వు మంత్రక్రియలు లేక ఇలాంటి చీకటి శక్తులను ఆధారం చేసుకున్నావంటే తప్పకుండా నీకు ఆశీర్వాదం కాదు, దానికి బదులుగా నీకేమొస్తుంది? శిక్ష, శాపం వస్తుంది. ఎందుకంటే యేసుప్రభు అంతగా తన ప్రాణం మన కొరకు క్రయధనంగా ఇచ్చినాడు. సిలువలో నీకు దొరకందంటూ ఏ భాగ్యము లేదు. విస్తారమైన ఆశీర్వాదాలు నాకు ఎప్పుడు యేసుప్రభు ఒక చెయ్యి అటు ఒక చెయ్యి ఇటు బలమైన మేకులతో ఆ సిలువకు కొట్టినారంటే నాకైతే ఆత్మీయ అర్థం ఏంటంటే నీకు చాలినంత ఆహారం నాలో ఉన్నది, నీకు చాలినంత ఆశీర్వాదం నాలో ఉన్నది, నీకు చాలినంత మేళ్ళు నాలోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈరోజు ఎవరిని అనుకుంటున్నావు? దేని మీద ఉన్నది నీ ఆశ్రయం? 40 రోజులు సిలువను ధ్యానిస్తున్నావు, ఇంకా నువ్వు మనుషులను ఆశ్రయిస్తున్నావా? మంత్రశక్తుల తట్టు తిరుగుతున్నావా? ఎవరో నిన్ను ఉద్ధరిస్తారని ఎవరి మీద నువ్వు ఆశలు పెట్టుకున్నావా? నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు చాలిన వాడని చెప్పడానికే నేను ఇక్కడ నిలబడినాను. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ దేశకాండం 18:10-12 వచనాలు నేను చదువుతున్నాను. ఈ ప్రజలు దేవుడు అనుగ్రహించే ప్రతి మేలును అనుభవించినారు. దేవుడు వారి ముందుండి నడిపించినాడు. God walked before them. ఈ ప్రజలను అంతగా దీవించినాడు, ఆశీర్వదించినాడు, తోడుండినాడు, వారి అవసరతలన్నీ తీర్చినాడు. కానీ ఎంత కృతజ్ఞత లేని ప్రజలంటే ఇక్కడ చూడండి. ద్వితీయోపదేశం 18:10 తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వారినైనను శకునము చెప్పు, సోదె గానినైనను మేఘ శకునములు గాని సర్పశకునములు గాని చెప్పు వారినైనను చిల్లంగి వారినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకున్నైనను కర్ణపిశాచినడుగు వాణ్ణైనను దయ్యముల యుద్ధ విచారణ చేయు వాణ్ణైనను మీ మధ్య ఉండకూడదు. దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే తప్పకుండా దేవుని శాపము అట్టి వారి మీదకి వస్తుందని మనము గ్రహించాలి. అంటే సిలువలో నీకు పాప విడుదల ఉంది, రోగ నివారణ ఉంది, శాపము నుండి విమోచన ఉంది. అంటే యేసు ప్రభు అంతగా మరి నీ కార్యము సంపూర్ణము చేసినాడు. అంటే ఏది దానికైనా నువ్వు సిలువను ఆశ్రయించాలి. నిదానించి సిలువ తట్టు నువ్వు చూడాలి. నీ రోగానికి పరిహారం, నీ శాపానికి పరిహారం, నీ కట్లు తెంపబడాలంటే సిలువ తట్టు చూడాలి. చాలామంది కట్లు కట్టుకొని వస్తారు ఇక్కడ. మంత్రాలు తంత్రాలు అన్నీ కట్టుకొని వచ్చి ప్రార్థన చేయమంటే మొట్టమొదటి నేను కత్తితో నీ కట్లు తెంపినాకనే ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఇవి పెట్టుకొని నేను ప్రార్థన చేయను. ఎందుకంటే దేవుడు మన కట్లన్నీ కూడా తెంపడానికే ఈ లోకానికి వచ్చినాడు. చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. కనుక మరి నీవు ఈరోజు దేని మీద ఆశ పెట్టుకున్నావు? ఎవరిని అనుకున్నావు? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. శకునం వెతుకుతారు. ఈరోజు మంచి రోజా, చెడ్డ రోజా? అయ్యో సిలువలో నీ కొరకు బలైన యేసు ప్రభు అంటున్నాడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ప్రభు నీ కొరకు రక్తం గార్చినాడు, ప్రాణాన్ని ఇచ్చినాడు. ప్రతిరోజు నీకు మంచి రోజు అని
నీకు విశ్వాసం ఉండాలి. అనుమానం కలిగి ఉండకూడదు. నీతిమంతుల విశ్వాసం మూలమున బ్రతుకుతున్నా. ఈరోజు ఇంటి నుండి అడుగు పెడుతున్నాను, ఏమవుతుందో, ఏ యాక్సిడెంట్ అవుతుందో, చస్తానో బ్రతుకుతానో కాదు, నేను చావను సజీవుడనై దేవుని క్రియలను వివరిస్తాననే విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. కొందరు క్రైస్తవులు కూడా వాస్తు వాస్తు అంటున్నారు. 40 రోజుల సిలువ ధ్యానంలో ఎంత అద్భుతమైన సిలువ సందేశాలు మీరు విన్నారు. ఇంకా వాస్తు అనొద్దు. వాస్తు దోషం కాదు నీకు, క్రీస్తు దోషం ఉన్నది. క్రీస్తు లేని దోషం, క్రీస్తు లేడు, అంతకంటే దోషం మరేది లేదు. వాస్తు ఉన్న దగ్గర అంతా కూడా నువ్వు క్రీస్తు అనాలి. దేవునికి స్తోత్రం. ఇంకా అనుమానం ఉండకూడదు. మనకు పేరు ఉంది కదా, మనం ఏమి పేరు, మనకు ఏమి లేబుల్ ఉంది, విశ్వాసులు. యూఆర్ కాల్డ్ బిలీవర్స్. అంటే విశ్వాసులు అంటే యేసు ప్రభు యొక్క మరి రాకడేందు మనం విశ్వసిస్తున్నాం. ఆయన పాపులను మరి వారి పాపం నుండి విడిపించడానికే క్రీస్తు యేసు లోకానికి వచ్చినాడని నమ్ముతున్నాం. తన ప్రాణాన్ని క్రయధనంగా ఇచ్చినాడని నమ్ముతున్నాం. 3వ రోజు తిరిగి లేచినాడని నమ్ముతున్నాం. పునరుద్ధానం యందు మనకు విశ్వాసం ఉంది. పునరుద్ధానం బలాన్ని మనము ఆశ్రయిస్తున్నాం. తిరిగి రానై ఉన్నాడని కూడా నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరి చీకటి కాదు నువ్వు ఆశ్రయించాల్సింది. ఇవన్నీ చీకటి. ఇప్పుడు మనం చదివినాం కదా, శకునగాండ్రు, సోదగాండ్రు, మంత్రశక్తులు, ఆయన వచ్చినాడు ఆ పెట్టబడుకొని, ఆ పంజరంలో చిలుక. పంజరంలో చిలుక చెప్తుందా నీ భవిష్యత్తు? పరిశుద్ధ గ్రంథం పేరు ఉంది, బైబిల్ ఈజ్ కాల్డ్ ద న్యూస్ పేపర్ ఆఫ్ టుమారో. దేవునికి స్తోత్రం. రేపటి వార్తాపత్రిక ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. ఇది రేపు నీకేమి సంభవిస్తుందో చెప్తుంది, భవిష్యత్తులో నీకేమి రానై ఉన్నదో నీకు చెప్తుంది, పాపం చేస్తే నువ్వు ఎలాంటి కీడు అనుభవిస్తావో ముందే నీకు చెప్పేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలంటి ఇలాంటి చిల్లర పనులు చేయకుండా దృఢమైన మరి మార్గంలోకి, సరి అయిన మార్గంలోకి మనం వెళ్ళాలి. ఈ సిలువ ధ్యాన దినాల్లో మరి దేవుని ప్రణాళిక మన పట్ల, సిలువను మనం ధ్యానించి సిలువ శక్తి మనం పొందుకుంటున్నామని మర్చిపోకూడదు. ఈరోజు నీ ఆశ్రయం ఎక్కడుందని హృదయ పరీక్ష అనే శీర్షికలో మనము ధ్యానిస్తున్నాము. దేవునికి స్తోత్రం. మనుషులను నమ్ముకోవడం, మంత్రాలను ఆశ్రయించడం, చీకటి శక్తులను ఆశ్రయించడం, ఇవన్నీ వదిలిపెట్టాలి. విశ్వాసి అని పేరు మాత్రం సరిపోదు. నీ ప్రవర్తన మరి దేవుని నామానికి అవమానము తీయకూడదు. అన్యజనులు నిన్ను చూసి దేవుణ్ణి మహిమపరచాలి. ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాము, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇన్ గాడ్ యు ట్రస్ట్. పాశ్చాత్య దేశంలో కరెన్సీ నోట్ల మీద మరి వారు జెండాల మీద కూడా ఎగరేస్తారు, పెద్ద పెద్ద గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద రాసి పెడతారట, ఇన్ గాడ్ వీ ట్రస్ట్. దేవుణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను. బా, అంత మంచిది. కనుక ఈ దినాల్లో మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, నువ్వు దేవుని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి. నీకు ఆయన సన్నిధిలో దొరకందంటూ ఏమీ లేదు కదా. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నది, బలము సౌందర్యము ఆయన సన్నిధిలో ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో మరి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఏ రోగం ఎప్పుడొచ్చి నీకు వాటిల్తుందో తెలియదు, ఏ ముప్పు నీకు వస్తుందో తెలియదు. నువ్వు బయటికి వెళ్తున్నావు, తిరిగి సురక్షితంగా ఇల్లు చేరుకుంటావో తెలియదు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకొని యెహోవా తన జనుల చుట్టూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు ఒక దృఢమైన తీర్మానం తీసుకోవాలి. రెండు తలంపుల మధ్యలో ఎప్పుడు తడబడదు. నీ గురి ఒకటే ఉండాలి, నీ గమ్యం ఒకటే ఉండాలి. పౌలు భక్తుడు Hebrews 12 అంటాడు కదా, నా గురి ఒకటే, నేను గురి యుద్ధకే నేను పరిగెత్తున్నాను, విశ్వాసమున కర్త యుద్ధాన్ని కొనసాగించువాడైనా యేసు వైపే నేను చూస్తున్నానని సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు నీకేదైనా బాధ ఉంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. చాలాసార్లు మనం నమ్ముకున్న వాళ్ళు మనల్ని చాలా నిరాశపరుస్తారు. యూ విల్ ఫేస్ డిస్కరేజ్మెంట్ ఇన్ దిస్ వరల్డ్ వెన్ యూ డిపెండ్ ఆన్ మ్యాన్. నువ్వు చాలా నమ్ముకుంటావు, నీ గుండెలో ఉన్నవన్నీ పంచుకుంటావు, తర్వాత తెలుస్తుంది నువ్వు చెప్పినవన్నీ కూడా ఊరంతా వారు చాటించేసినారని. ఎంత బాధ కలుగుతుంది కదా. కనుక మనుషుల సహాయము వ్యర్థమని వాక్యము సెలవిస్తుంది. కనుక నువ్వు అనుకోకూడదు, ఈరోజు నువ్వు అనుకున్న వ్యక్తులన్నీ నీకు నీ అందరూ నీకు సదాకాలం తోడుంటారని. మరణం వరకు మనకు సదాకాలము తోడుగా ఉండేది ఎవరు? దేవుడే. ఈ దేవుడు మనకు సదాకాలము తోడై ఉన్నాడు, మరణము వరకు మనలను నడిపిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. నీ జీవితంలో ఎంతమందిని ఆనుకున్నావు, ఎంతోమందిని ఆశ్రయించినావు, వారు ఈరోజు లేరు, పత్తా లేదు, జాడా లేదు, నిన్ను వదిలిపెట్టినారు. నీ కష్టకాలం వచ్చినప్పుడు వారు నిన్ను వదిలేసినారు. కానీ
నిన్ను విడువను నిన్ను ఎడబాయనని ఆయనే సెలవిచ్చినాడు దేవునికి స్తోత్రం కనుక నువ్వు ఏం చేయాలి నీకు సమస్యలు వచ్చినప్పుడు సిలువ శక్తి పొందుకున్న విశ్వాసి నీవు సిలువను ఆశ్రయించాలి 62వ కీర్తన 5వ వచనంలో ఉంది జనులారా మీ హృదయమును కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయం అల్పులైన వారు వట్టి ఊపిరియై ఉన్నారు ఘనులైన వారు మాయా స్వరూపుల త్రాసుల వారందరూ తేలిపోదురు వట్టి ఊపిరికన్నా అలకనగా ఉన్నారు చూడండి ను ఘనులైన వారిని ఆశ్రయిస్తున్నావా కొందరు చాలా మరి దమ్మముగా పలుకుతుంటారు మాటలు పలుకుతారు నాకు ఫలానా వ్యక్తి తెలుసు నాకు ఫలానా వ్యక్తితో కనెక్షన్ ఉంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటారు వాక్యం ఏమంటుందంటే ను వట్టి వారిని లెక్కలోకి తీసుకోకూడదు ఎందుకంటే ఎంత ఘనులైన వారు మాయా స్వరూపులు అల్పులు అయిన వారు ఉట్టి ఊపిరియై ఉన్నారు త్రాసుల వీరందరూ కూడా తేలిపోతారు వట్టి ఊపిరికన్నా అలకనగా ఉన్నారు బలత్కారంలో నువ్వు నమ్ముతున్నావా చాలా మంది బలవంతులు తమ బలం మీద నమ్ముతారు కొందరు తమ శౌర్యాన్ని బట్టి అతిశయిస్తారట కొందరు తమకున్న ధనాన్ని నమ్ముకుంటారట పాడైపోతారు చాలా మందిని మనం చూస్తాం ధనాన్ని నమ్ముకున్న వారు ఏమైనారు పాడైపోయినారు నీ ధనము నీ బలము నీ శౌర్యము నీకున్న బలత్కార స్వభావంలో కాదు నువ్వు ఆశ్రయించాల్సింది మరి నువ్వు నమ్ముకోవాల్సింది కేవలము దేవుడని ఈ రోజు నేను చాటిస్తున్నాను 62:10 చూడండి బలత్కారమును బట్టి నమ్మిక ఎంచుకుడి దోచుకొనుడి చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టుకుడి చాలా మంది దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తారు నేను చాలా మందిలో చూసి చాలా వింతపోతున్నాను ఇంత గొప్ప దేవుడు చాలిన దేవుడు ప్రతి అక్కర తీర్చే దేవుడు ప్రతి అవసరత తీర్చే దేవుడు ఉండగా ఇంకా నీ దృష్టి ఎందుకు ధనం మీదకి వెళ్ళాలి ధనము ఒకవేళ హెచ్చినా కానీ దాని మీద నువ్వు లక్ష్యము పెట్టద్దంట ఎవరి మీద లక్ష్యం పెట్టాలి దేవుని మీదనే లక్ష్యం పెట్టాలి ప్రభువ మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చినావు కాపుట కాగా కృప చూపుటయ్యో నీదే దేవుని కృప మనకు కావాలని యిర్మీయా భక్తుడు కూడా అంటున్నాడు 17 నీవు దేవుని యందు ఆశ్రయము నిలపాలి నీకున్న కలిగిన వాటి యందు కాదు నీ యొక్క లక్ష్యము నువ్వు దేవుని యందు ఆశ్రయించాలి 17:7 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను బుక్ ఆఫ్ జెరెమియా 17:7 ఆన్వర్డ్స్ యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు నాతో కలిసి పలకండి యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు వాడు జలముల యొద్ధ నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడ దాని ఆకు పచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరంలో చింత నొందదు కాపు మానదు 5వ వచనం చూడండి యెహోవాయిలాగు సెలవిచ్చున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు అంటే దేవుని కంటే నువ్వు అధికంగా దేని మీద గురి పెట్టుకున్నా అది నీకు శాపంగా మారిపోతుందని వాక్యం సెలవిస్తుంది వర్డ్ ఇస్ రివీల్స్ దట్ ఇట్ బికమ్స్ ఎ కర్స్ ఇఫ్ యు డ్రిఫ్ట్ యువర్ ఐస్ ఫ్రమ్ గాడ్ టు ఎనీ అదర్ థింగ్ నువ్వు కొన్నిసార్లు మనుషులను నమ్ముకుంటావు కొన్నిసార్లు నీ అందాన్ని నమ్ముకుంటావు కొన్నిసార్లు నీ బలాన్ని నమ్ముకుంటావు కొన్నిసార్లు నీ ధనాన్ని నమ్ముకుంటావు కొన్నిసార్లు నీ పెట్టుబడుల మీద నువ్వు అనుకుంటావు కొన్నిసార్లు నీకు నాస్తి పాస్తుల మీద నీ యొక్క లక్ష్యం ఉంటుంది స్థానమానాల మీద గురి పెట్టుకుంటావు కానీ వీటివన్నీ కూడా నిన్ను మోసం చేసే రోజు వస్తుంది దేవుని ఆశ్రయించకుండా నువ్వు దేని మీద నీ యొక్క ఏకాగ్రత పెట్టినా అది నీకు దీవెన కాదు అది శాపానికి కారణంగా మారిపోతుందని వాక్యమే సెలవిస్తుంది ఎందుకంటే నీకు ఏ ఆశీర్వాదం రావాలన్నా కూడా ఎవరి యుద్ధ నుండి రావాలని దేవుని యుద్ధ నుండి రావాలి సిలువలో నుండే ప్రవహించాలి ప్రతి ఆశీర్వాదం హల్లెలూయా శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం రక్షణ సిలువ నుండి రావాలి పాపక్షమాపణ సిలువ నుండి రావాలి నీకు ఐశ్వర్యము సిలువ నుండి రావాలి ఆశీర్వాదము సిలువ నుండి రావాలి సిలువలో నీకు దొరకదంటూ ఏది లేదు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం కనుక అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు నా అతిశయము నేను సిలువయందే నిలుపుకున్నాను సిలువకు తప్ప మరి దేంట్లోనైనా నేను అతిశయం పడితే అట్టి అతిశయము నాకు దూరం అవును కాక హల్లెలూయా ఐ టేక్ గ్లోరీ ఇన్ ద క్రాస్ అని అంటున్నాడు ఈరోజు హృదయ పరీక్ష అనే శీర్షికలో నువ్వు దేన్ని నమ్ముకున్నావు గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్ దేవుడు నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాడు దేని మీద నువ్వు అనుకుంటున్నావు దేనిని గురిగా పెట్టుకుంటున్నావు
దేని నువ్వు ఆశ్రయిస్తున్నావు, దేని మీద నీ నమ్మిక కలిగి ఉన్నావు. కనుక ఈరోజు వాక్యం నుండి మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను నీకు ఆధారంగా చేసుకుంటే, దేవుని మీద నుండి నీ దృష్టి తొలగించుకుంటే నీకు శాపం కలుగుతుంది. ఆరో వచనం చూడండి, అట్టివాడు ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉండు, మేలు వచ్చినప్పుడు అది వాని కనబడదు, వాడు అడవిలో కాలిన నేల ఎందు నిర్జనమైన చవిటి భూమి ఎందు నివసించు. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. హల్లెలూయా. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొననో ఆ నరుడు ధన్యుడు. హల్లెలూయా. నిన్న ఒక మంచి సాక్ష్యం నేను విన్నాను. ఒక యవనస్తుడు దాదాపు 30 ఏళ్ళు ఉంటుంది, తన భార్యతో కలిసి వచ్చినాడు. భార్య ఏడుస్తూ ఉన్నది, ఆమె ప్రెగ్నెంట్, 5 నెలలు ప్రెగ్నెంట్, ఏడుస్తూ ఉంది. అంటే భర్తకు సరైన ఉద్యోగం లేదని, బంధువు లేదు, అలకగా మాట్లాడినారని చాలా ఏడుస్తుంటే నేను నా రూమ్కు తీసుకెళ్ళి వాళ్ళని కౌన్సిలింగ్ చేసినాను. నాకు చాలా సంతోషం కలిగింది ఏంటంటే, ఆ వ్యక్తి చెప్తున్నాడు, అమ్మా నేను గత 30 రోజుల నుండి సిలువ ధ్యానాలకు వస్తున్నాను, నాలో ఉన్న భయం అంతా పోయింది, గొప్ప విశ్వాసిగా నేను మారిపోయినాననే సాక్ష్యం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. నాకు ఏం భయం లేదు. చూడు, ఈమె ఏడుస్తుంది భవిష్యత్తు గురించి, కానీ ఈమె నాకంటే గొప్ప విశ్వాసరాలుగా ఉండింది, కానీ ఈమెకు నమ్మకం లేదు. నేను క్రొత్త విశ్వాసం, యూపీఎఫ్లో అడుగు పెట్టగానే నేను విశ్వాసం అనే అగ్నిని అంటించుకున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ప్రభు కొరకు మండుతున్నాను, ప్రభు సేవ చేయాలని ఆశపడుతున్నాను చాలా తీవ్రంగా. ఈజ్ యాక్చువల్లీ ఈజ్ ఆన్ ఫైర్ ఫర్ గాడ్. నేనన్న ఇంత విశ్వాసం నీ కలగడానికి ఏమి కారణం అని అడిగిన, అంటే అంటున్నాడు ఏదో సిల్వ ధ్యానాలు అని అందరు చెప్పుకుంటున్నారు, రామ్నగర్లో మరి యూపీఎఫ్లో సిల్వ ధ్యానాలు అవుతుందంటే. నేను అల్లారం పెట్టుకొని మరి ఏంటో చూద్దామని ఇక్కడికి వచ్చినాను. దారి అంతా అనుకున్నాడంట, పట్టుమని 10 మంది కూడా ఉండరేమో, సిల్వ ధ్యానాలు అంటే ఎవరు నిద్ర త్యాగం చేసి 4 గంటలకు వస్తారని నేను అనుకున్నాను. అడుగు పెట్టగానే చూసినాను గుడిలో స్థలం లేదు, బయట కూడా అంతా కిక్కిరిసినంత జనం చూడగాని ఆశ్చర్యపోయిన, ఇంతమంది దేవుని వెతికేవారు ఉంటే నేను కూడా ఒకరిని ఎందుకు కాకూడదు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. చూడండి, నాకు చాలా ఆశ్చర్యం. అమ్మా ఇంకా నా విశ్వాసాన్ని చెరపడానికి ఏ శక్తికి సాధ్యం కాదు. ఐ బికేమ్ ఏ ఫర్మ్ బిలీవర్. 30 రోజుల నుండి వస్తున్నాడు, మొదటి 3 రోజులు మిస్ అయిందేమో. మరి ప్రతిదినం దేవుని వర్తమానాన్ని విని నా మనసును నేను మార్చుకున్నాను. మరి కొత్త సాక్ష్యం విన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాము, నీ అతిశయము ప్రభునందే ఉండాలి, సిలువయందు తప్ప మరి ఏ అతిశయం ఉన్నా అది నీకు దూరం అయిపోవాలని నేను ఆశించాలి. యిర్మీయా గ్రంథం 9:23 నుండి, యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడై ఉన్నానని యెహోవా సెలవిస్తున్నా. హల్లెలూయా. నువ్వు దేవుని నమ్మాలి, దేవుని వెతకాలి, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి, అంతగా దేవుణ్ణి ఆనుకోవాలి. యువర్ ట్రస్ట్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. ఈరోజు ఉదయం లేవగానే ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు, బిడ్డ నా మీద నువ్వు ఆనుకో, నేను నీతో మాట్లాడతాను, నేను నీకు తోడుంటాను, నీ నా శక్తిని నీకు ఇస్తాను, నిన్ను బలంతో నింపుతాను, నువ్వు భయపడే అవసరం లేదు. ఇన్ని చక్కని మరి ప్రేమ ముచ్చట్లు దేవుడు తప్ప ఇంత మధురంగా ఎవరు మాట్లాడతారండి మనతోటి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈ లోకంలో ఎటు చూసినా అన్ని షరతులతో కూడిన ప్రేమలే. నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తా, నువ్వు అది చేస్తే నేను ప్రేమిస్తా, నువ్వు ప్రేమిస్తావా లేకుంటే నిన్ను చంపేస్తా, ఇలాంటి మాటలే వింటున్నాం. కానీ అయోగ్యులము అపాత్రులము దేనికి పనికి వచ్చేవారం కాము. అయినా కానీ ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేనున్నాను, నువ్వు భయపడొద్దు అంటున్నాడు, నిన్ను సమస్యలకు పరిష్కారం అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ముకోమంటున్నాడు, నన్ను నీవు ఆనుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒక తీర్మానము చేసుకోవాలి, సర్వశక్తుడైన దేవుణ్ణి నీవు ఆశ్రయించాలి. ఎటు చూసినా లోకం మోసంతో నిండి ఉన్నది, మర్చిపోకు. నిన్ను నమ్ముకున్న వారిని నిన్ను వమ్ము చేస్తారు, దే విల్ డిసీవ్ యూ. ఎవరైనా నీకు వాగ్దానాలు చేసినారా, వాళ్ళని నమ్మకు, ఆ వాగ్దానాలన్నీ వట్టివే. ఆకాశం భూమి గతించిపోయిన దేవుని వాగ్దానాలకు ఏమాత్రం మార్పు లేదంట. దేవునికి స్తోత్రం.
దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని ఉన్నా అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉంది. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు, నీ ఆధారము ఎక్కడున్నది, నువ్వెవరిని అనుకుంటున్నావు. దావీదు జీవితం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత చక్కగా దేవుడైన యెహోవా మీద ఆనుకున్నాడు. మొదటి సమయాలు గ్రంథం 17వ అధ్యాయం చూడండి. చిన్న బాలుడైనా కానీ గొప్ప దేవుళ్ళ విశ్వాసం, ప్రగాఢమైన నమ్మకాన్ని చూస్తున్నాం. ఫిలిష్తీయుడు గొలియాతును ఎదుర్కొనే సమయంలో దావీదు మాటలు ఒక్కసారి మీరు చూడండి. మొదటి సమయాలు 17వ అధ్యాయము సౌలు అంటున్నాడు, నువ్వు అంత గొప్ప గొలియాతు మీదకి నువ్వు వెళ్ళకూడదు, నీకు యుద్ధాభ్యాసము చేసిన వాడు కావు, నీకు బలము చాలదు, నువ్వు బాలుడవు అని 33వ వచనంలో చూస్తున్నావు. మొదటి సమయాలు 17:33 సౌలు అంటున్నాడు, రాజైన సౌలు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలం చాలదు, నీవు బాలుడు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో నేను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి దాన్ని చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని కొట్టి చంపి తిని మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునని. సింహము ఇది గమనించండి ఈ మాట 37వ వచనం, సింహము యొక్క బలము నుండి ఏలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను. హల్లెలూయా. అంటే ఎప్పుడు కూడా విశ్వాసి దేవుని శక్తిని ధ్యానించాలి, ఆయన శక్తి కార్యాలను నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. నీ జీవితంలో ఎన్నెన్ని అద్భుతాలు చేసినాడు, నువ్వు ఆధారపడినప్పుడు ఎన్ని దీవెనలు పొందుకున్నావు అది గుర్తుకు తెచ్చుకోవాలి. దావీదు ఒక రహస్యం అదే, నువ్వు బాలుడవయ్యా చిన్నవాడు, అంత పెద్ద గొలియాతు మీదకి ఎలా పోతావు, నీకు అసలు యుద్ధాభ్యాసం నీకు లేదు, నువ్వు చచ్చిపోతావు అని సౌలు అంటున్నాడు. చీకటి మాటలే, అన్ని చీకటి మాటలే. ఆ చీకటి మాటలను దేవుని అందు విశ్వాసం వెలుగుతో ఎదుర్కొంటున్నాడు. ఇదిగో నా దేవుడు గొప్ప దేవుడు, జీవం గల దేవుడు, శత్రు బలం నుండి విడిపించడానికి శక్తి గల దేవుడు, సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి మరి దేవుడు నన్ను విడిపించినాడు. కాబట్టి ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా దేవుడు నన్ను విడిపించగలడు. దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యను అదే విధంగా నువ్వు సవాల్ చేయాలి. గత కాలంలో దేవుడు నాకు తోడుండి, నేను దేవుణ్ణి ఆనుకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు ఎన్నెన్ని తీర్లు దేవుడు సహాయం చేసినాడు. ఆ దేవుడే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి నా ముందున్న సవాళ్ళను కూడా ఎదుర్కోవడానికి దేవుడు నాకు శక్తి ఇవ్వడానికి సమర్థుడు. హల్లెలూయా. అలాగూ నీ విశ్వాసాన్ని నువ్వు పెంచుకోవాలి, మరి నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ హృదయ పరిస్థితి ఎలాగుంది? హృదయ పరీక్ష అనే శీర్షికలో 28వ ప్రసంగం ఈరోజు మీరు వింటున్నారు. ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. కొందరు ఆయుధాల మీద నమ్ముకుంటారు, కొందరు ప్రాణరక్షణకై కత్తి పిస్టోల్ పెట్టుకొని పోతారు, కొందరు సెక్యూరిటీ గార్డ్స్ మీద నమ్ముతారు. సెక్యూరిటీ గార్డే చంపేసినాడు ఒక గొప్ప నాయకురాలు ఎవరని ఇంద్ర. చూడండి, మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. కత్తిని నమ్మకంటున్నాడు మత్తయి సువార్త 26:52లో, నీ కత్తి నీ ఒరలో ఉంచుకో, కత్తిని ఆశ్రయించకు, నీ కత్తి నిన్ను రక్షిస్తుందని అనుకుంటున్నావా, నీ కత్తి ఒరలో ఉంచుకో, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడని పేతురుకు బుద్ధిపాఠం చెప్తున్నాడు ప్రభు. కనుక ఈరోజు నీ ఆశ్రయం ఎక్కడుందని మరి ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ధనము నీదని నువ్వు అనుకోకూడదు, నువ్వెంత కూడబెట్టినా చనిపోయినప్పుడు అది నీ వెంట రాదు. నువ్వు రక్షింపబడాలనే తీవ్రత నీకు ఉండాలి, కానీ ఈ లోకరీతిగా ఉన్నది ఏది నువ్వు పెంచుకున్నా దానివల్ల నీకు ఆయాసం ప్రయాసమే కలుగుతుంది. కాబట్టి రక్షా మార్గం వెతకాలి, రక్షకుడైన ప్రభువును నువ్వు వెంబడించాలి. రక్షకుడు నీకు చాలినవాడు, ప్రతి పరిస్థితికి సరిపోయిన వాడనే విశ్వాసము నమ్మకం నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు క్రొత్త తీర్మానం మనం తీసుకోవాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా ఆశ్రయం ఎక్కడ, మేము ఆనుకునేది ఎవరిని, మేము నమ్ముకునేది ఎవరిని అనే ప్రశ్నతో ఈరోజు మమ్మను సరిచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
మేము మా బలాన్ని ఆశ్రయించకూడదు, మా అందాన్ని ఆశ్రయించకూడదు, మా స్థానమానాలను ఆశ్రయించకూడదు, మా స్థితిగతుల మీద ఆనుకోకూడదు. దేవుని యందే మా నిరీక్షణ కలిగి ఉండాలని, నిన్నే నమ్ముకోవాలని. ప్రభువా, శౌర్యాన్ని నమ్ముకున్నవాడు, బలాన్ని నమ్ముకున్నవాడు, ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడని, నిన్ను నమ్ముకున్నవాడు కదలకుండా నిత్యం నిలిచే సీయోను కొండవలే ఉంటాడని వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం. జీవజలపు యూటూటైన నీ యొద్దకి మేము రావాలి, మా దాహం తీరాలంటే నీవే మాకు సరిపోయినవాడు అని నేర్చుకుంటున్నాం. సిలువలో నీ చేతులు చాపినావు నాయనా, ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని సెలవిచ్చినావు. మాకు ఆరోగ్యం కావాలన్నా నీ యొద్దకు రావాలి, మాకు ఐశ్వర్యం కావాలన్నా నీ యొద్దకు రావాలి, మాకు సమాధానం కావాలన్నా నీ యొద్దకి మేము రావాలి, మాకు నెమ్మది కలగాలన్నా నీ యొద్దకి మేము రావాలి. ఇట్టి సిలువ మర్మాన్ని మాకు బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనక తీయని ఆ పరమ తండ్రి తనతో పాటు ప్రతిదీ అనుగ్రహించడానికి వెనకపోడని దృఢ నమ్మకము మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం టీవీ ద్వారా విన్న వారిని కూడా మీరు ఆశీర్వదించమని, వారి సమస్యలను తీర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను.